హాయ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఒక్కోసారి తమ పార్టీ అధినేతలపై తమ హీరోలపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేయడానికి ఒక్కోసారి కొందరు మరీ ఆవేశంగా రెచ్చిపోతూ ప్రవర్తిస్తూ ఉంటారు ఇతర హీరోలను ఇతర నాయకులను ఇతర పార్టీ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు నోటి దురుసుతో తిట్టిపోస్తూ ఉంటారు అయితే ఇలాంటి వీడియోలను చూసి కొందరు అమాయక ప్రజలు అమాయక ఫ్యాన్సు ఎంజాయ్ చేస్తుంటారు గాని ఇలాంటి వీడియోస్ వల్ల ఖచ్చితంగా తమ పార్టీకే దెబ్బ కొడుతుందని వీళ్లకు అప్పుడు అర్థం కాదు ఎందుకంటే వీళ్లు పెట్టే రెచ్చిపోయే వీడియోలు చూసి తమ పార్టీ వారు ఎంజాయ్ చేస్తారు గాని మిగతా వాళ్లు చిరాకు తెచ్చుకుంటారు ఎందుకంటే మాట్లాడేటప్పుడు సెన్సిబుల్గా మాట్లాడాలి పాయింట్ టు పాయింట్ లాజికల్ గా మాట్లాడాలి ఇలా మాట్లాడేవాళ్ళు పార్టీలో ఎంతమంది ఉంటారో అలాంటి వాళ్లను మాత్రమే పార్టీ నెత్తికించుకొని ముందుకు తీసుకెళ్తే బావుంటుంది ఇక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పనిచేసింది పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కింద ఉన్న పార్టీ క్యాడర్కు ఆదేశాలు జారీ చేసి ఏ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఆయా ఏరియాస్లో సోషల్ మీడియాలో ఒక కోఆర్డినేటర్ని పార్టీ తరఫున పెట్టండి వాళ్ళు అఫీషియల్గా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ పార్టీకి సంబంధించిన వ్యవహారాలని ముందుకు తీసుకెళ్తూ సమాధానాలు ఇస్తూ ఉంటారు దయచేసి సోషల్ మీడియాలో మనం అఫీషియల్గా డిక్లేర్ చేసి మన పార్టీ వారిని పెడదాం అని పేర్కొన్నారు దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎదిగో పత్రికా ప్రకటనను విడుదల చేశారు నంద్యాల్ అనంతపూర్ రాప్తాడు కడప రాజంపేట్ తిరుపతి ఉదయగిరి ఒంగోల్ సత్తెనపల్లి పెదకూరపాడు చింతలపూడి నరసాపురం వేమూరు మైలవరం రాజనగరం కాకినాడ రూరల్ గాజువాక విజయనగరం శ్రీకాకుళం అరకు చిత్తూర్ ప్రస్తుతానికి ఈ ఇరవై ఒకటి నియోజకవర్గాలకు ఇరవై ఒకటి మంది సోషల్ మీడియా కోఆర్డినేటర్సును డిక్లేర్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మీదట ఈ ఇరవై ఒకటి మంది ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలను అఫీషియల్గా వీళ్లు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు ప్రజాస్వామ్యబద్ధమైన భాషలో రాజ్యాంగబద్ధంగా వీళ్లు వ్యవహరిస్తూ పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళతారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది ఫ్రెండ్స్ నిజానికి అన్ని పార్టీలు కూడా ఇలా అఫీషియల్ కోఆర్డినేటర్స్ను డిక్లేర్ చేసి ఆయా నియోజకవర్గాలకు పెట్టేస్తే వీళ్లు ప్రజాస్వామ్యబద్ధమైన భాషలో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు దీనివల్ల పార్టీకి ఒక జవాబుదారీతనం అలవడుతుంది లేదంటే పార్టీ పేరుతో అది ఏ పార్టీ అయినా సరే రకరకాల అభిమానులు రకరకాల వీడియోలు చేస్తూ ఇష్టం వచ్చిన భాష వాడేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయా పార్టీలకు సమస్యగా పరిణమిస్తుంది ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని నిర్మాహమటంగా మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా మా టీమి ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్